పార్టీ హైకమాండ్ సైతం తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు రాజకీయాల్ని పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు వారంతా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పెద్దగా ఒప్పుకోనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకున్న అది రేవంత్ కారణంగా అభిప్రాయం జనాల్లోకి పార్టీ అధిష్టానం వద్దకు వెళ్తుందని ఉద్దేశంతో చివరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో సైతం సీనియర్లు అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 30 లక్షల మంది సభ్యత్వాన్ని నమోదు చేయించి పార్టీ హైకమాండ్ వద్ద క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకుని వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వీలైనంత ఎక్కువగా కష్టపడి సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ ఈ వ్యవహారంను మిగతా కాంగ్రెస్ సీనియర్లు పెద్దగా పట్టించుకున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనూ 70,000 సభ్యత్వ నమోదు చేయించారు. ఇంకా ఆయన పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు విషయంపై దృష్టి పెట్టారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సభ్యత్వ నమోదు అంతంత మాత్రంగానే సాగుతోంది. అయితే మిగతా కాంగ్రెస్ సీనియర్లు సభ్యత్వ నమోదు విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయట. ఈ సభ్యత్వ నమోదు విషయంలో తాము ఎక్కువగా కష్టపడి వీలైనంత ఎక్కువ మందిని చేర్పించినా తమకు క్రెడిట్ పెద్దగా దక్కదని, మొత్తం రేవంత్ ఖాతాలోనే పడుతుందని, దీనివల్ల పార్టీ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి మరింతగా పెరుగుతుందని, ఇలా ఎన్నో లెక్కలతో మిగతా కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ వ్యతిరేక వర్గంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాన్ని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారట.